బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఒక ప్రేరణాత్మకమైన అంశాన్ని ఈ వీడియో ద్వారా బోధి ప్రేక్షకులకు అందించే చిన్న ప్రయత్నం. దీనికి కారణం, గత 37 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్న నేను అనేక వేల మంది విద్యార్థులను చూడడం జరిగింది. మారుతున్న కాలంలో విద్యార్థుల పోకడలు కూడా విపరీతంగా మారుతున్నాయి. ఆ పోకడలు మారడంలో తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ చూసుకోకుండా వాళ్ళు చేసే హెయిర్ కట్టింగ్లకు సుమారు 200 నుంచి 600 రూపాయల వరకు వెచ్చించడం, బైక్లు అయితే కాలేజీకి వెళ్ళని మారం చేయడం, కొందరైతే కొత్త మొబైల్ ఫోన్ కొందే కాలేజీకి వెళ్ళను లేదా సూసైడ్ చేసుకుంటాను అన్న అనేక రకాల మనస్తత్వాలు గల విద్యార్థులను చూస్తున్నాం. దీనికి లోపం విద్యార్థులదా ఆ తల్లిదండ్రులదా అనే కంటే విద్యార్థి లోకం తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ వీడియోని అందిస్తున్నాను. ఇక అంశంలోకి వెళ్తే, ఓవైపు ఉన్నత చదువులు చదువుకుంటేనే మరోవైపు చెత్త సేకరణలో రోజు తల్లిదండ్రులకు సహాయపడే ఈ యువతి పేరు జయలక్ష్మి. చంపాపేట్ సింగరేణి కాలనీకి చెందిన ఈమె తల్లిదండ్రులు బల్దియాలో పారిశుద్ధ్య కార్మికులు. వేకువజామున 5 నుంచి ఉదయం 8 గంటల వరకు మాసారాం బాగ్ ప్రాంతంలో ఇళ్ల నుంచి చెత్త సేకరణలో వారికి జయలక్ష్మి సహకరిస్తారు. ఆ తర్వాత కళాశాలకు వెళ్తారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ మేనేజ్మెంట్ కోర్సు 2వ సంవత్సరం చదువుతున్నారు. సాయంత్రం తనుండే మురికివాడలో విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెప్తున్నారు. 2 నెలల క్రితం యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నుంచి ఉపకార వేతనం పొంది అమెరికా వెళ్ళారు. మార్టిన్ లూథర్ కింగ్ మార్గంలో అహింస పద్ధతిలో ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో అక్కడ 15 రోజుల పాటు అధ్యయనం చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 4000 దరఖాస్తులాగా 10 మందిని మాత్రమే ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 3 వెళ్ళగా వారిలో జయలక్ష్మి ఒకరు కావడం విశేషం. ఐఏఎస్ కావడమే తమ లక్ష్యమని ఆమె ధీమాగా చెప్తున్నారు. ఆమె యొక్క ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, అంకిత భావం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, అలాగే తను చేసే పని సిగ్గుపడకుండా అది చేస్తూ మళ్ళీ సామాజిక సేవ చేస్తూ విద్యను అభ్యస్తున్న ఆమె ఐఏఎస్ కావడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఎందుకు అంటే విజేతలందరూ కూడా ఈ రోజున మనం చూస్తున్న జయలక్ష్మి లాంటి వారి యువకులందరూ కూడా. మరొకసారి జయలక్ష్మికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరొక్కసారి ఐఏఎస్గా ఆమె యొక్క విజయాన్ని మళ్ళీ దినపత్రికల్లో చూసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఈ వీడియోను తల్లిదండ్రులందరూ విద్యార్థులకు వినిపించే ప్రయత్నం చేయండి. కనీసం ఒక్కరిలో మార్పు వచ్చినా వాళ్ళంతా కూడా జయలక్ష్మి బట్టలో నడవడానికి ఒక అవకాశం వస్తుంది.